नमस्ते ఇటీవల జరిగిన ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో వైఎస్ఆర్సీపీ ఘన విజయం సాధించింది. చంద్రబాబు నేతృత్వంలోని తెలుగుదేశం పార్టీ చిత్తుగా ఓడిపోయింది. ఎన్నికల ఫలితాలు వెలువడే పూర్వం చంద్రబాబు నాయుడు ఎగిరెగిరి గంతులు వేశాడు. అది ఎందుకైనా మంచిదని ఈవీఎంల మీద నెపం వేసి అది ఒక వాదన చేస్తూనే వచ్చాడు. హ్యాండ్ బై హ్యాండ్ మేమే గెలుస్తాం అని విర్రవీగుతూ వచ్చాడు. ఈరోజు ఇంత తేట తెల్లం అయింది. చంద్రబాబు నాయుడు అంటే అది ఒక వ్యక్తి కాదు, అది ఒక వ్యక్తిత్వం. చంద్రబాబు నాయుడు అనేది ఒక పేరు అంతే. ఆ మనస్తత్వం, చంద్రబాబు మనస్తత్వం అన్నది ప్రతి ఒక్కరిలోనూ ఉంటుంది. మీలో ఉండొచ్చు, నాలో కూడా ఉండవచ్చు, కానీ అది చాలా నష్టదాయకం సమాజానికి, రాష్ట్రానికి, దేశానికి, చివరికి తనకు కూడా. ఇప్పుడు చంద్రబాబు నాయుడికి కాలం ఒక మంచి అవకాశాన్ని ఇచ్చింది. వైఎస్ రాజశేఖర్ రెడ్డి మరణానంతరం ఒక పెద్ద దిక్కుపోయింది. రాష్ట్రమే అదో రకమైన అయోమయంలో ఉండే ఆ పరిస్థితిలో చంద్రబాబు నాయుడు పెద్దరికం ప్రదర్శించి ఉంటే, చూడండి, జగన్మోహన్ రెడ్డికి మెజారిటీ శాసనసభ్యుల మద్దతు ఉంది, మళ్ళీ మీరు పాత పద్ధతులకు వెళ్ళొద్దు, షీల్డ్ కవర్ ముఖ్యమంత్రులు మాకొద్దు, జగన్మోహన్ రెడ్డికి పట్టం కట్టండి అని ఒక్క మాట చెప్పి ఉంటే చంద్రబాబు నాయుడు ఒక పెద్ద దిక్కయ్యేవాడు పార్టీలకు అతీతంగా. సరే, అది అంత పెద్ద మనసు చంద్రబాబు నాయుడికి ఉంటుంది అనుకోవటం మన మూర్ఖత్వం. సరే పోడి, ఏదో ఎన్నికలు వచ్చాయి, బీజేపీతో పొత్తు పెట్టుకున్నాడు, గట్టెక్కాడు 102 సీట్లు. అతను ఆలోచించుండాలి, ఏందప్పా మనము హైదరాబాదుతో కూడిన 23 జిల్లాల ముఖ్యమంత్రిగా చేశాము, ఇదేంది, ఇది రాజధాని పోయా, 10 జిల్లాలు పోయా, డీప్రమోట్ చేసినారు ప్రజలు, ఇప్పుడు ఇంప్రూవ్మెంట్ కడతారు కదా, మార్కులు తక్కువ వస్తే ఇంప్రూవ్మెంట్ కడతారు, ఆ విధంగా చెయ్యాలి అనేటువంటి మైండ్ సెట్ వచ్చున్నా ఇంత ఘోరంగా ఓడిపోయేవాడు కాదు. అదొకటి. ఇక రాజశేఖర్ రెడ్డి కథ ఇప్పుడు 2004కి పోల్చుకుంటే 2009లో కొంత మెజారిటీ తగ్గింది. దానికే అతను ఉలిక్కిపడి అదేంది, ఇది నేను ఫస్ట్ మార్క్ వస్తుంది అనుకున్నాను, ప్రజలు పాస్ మార్కే వేసినారు, ఇదేదో నేను చూడాలి, ఈ డెలివరీ మెకానిజంలో ఏదైనా లోపాలు ఉన్నాయా, లీకేజ్ ఉందా, నేను చూసుకోవాలి అని చెప్పి హడావుడిగా బయలుదేరాడు. ఒక దినం ముందు శాసనసభ సమావేశాలు ముగిశాయి, వెరీ నెక్స్ట్ డే బయలుదేరాడు రచ్చబండ కార్యక్రమానికి. అది తేడా అన్నమాట. చంద్రబాబు నాయుడికి రాజశేఖర్ రెడ్డికి ఉన్నటువంటి తేడా ఇది. ఇది ఒక ఫార్ములా ఉండండి. ఇప్పుడు మనం నెగ్గలేకపోయినామనుకోండి, శత్రువు కొంత గొప్పవాడే అనుకుందాం, తప్పు లేదు,
మన శత్రువుని మనం కాపీ కొట్టాలి. నువ్వు రాజశేఖర్ రెడ్డి ఎన్టీఆర్ని వ్యతిరేకిస్తూ రాజకీయం నడిపాడు, హోరాహోరీగా తలపడ్డాడు. అతను గొప్ప చరిష్మా ఉన్న లీడర్ అని, ఇంకొకటని ఇంకొకటని జంకు బొంకు లేకుండా పోరాడాడు. ఇదే ఎన్టీఆర్ మరణానంతరం తనలో తానే బేరేజ్ వేసుకుని, అసలు ఎన్టీఆర్తో ఉన్నదేంటి, చంద్రబాబు నాయుడులో లేనిదేమిటి అని చెప్పి ఆలోచించి, ఆ ఎన్టీ రామారావు యొక్క ఆ హ్యూమన్ రూల్, ఆ సంక్షేమ పథకాలు ప్రజలకు దగ్గర కావటం, ప్రజల్ని ప్రత్యక్షంగా కలవటం, ఇవన్నీ కూడా తను అలవాటు చేసుకున్నారు, తప్పులేదు. కానీ చంద్రబాబు నాయుడు ఏం చేశాడంటే, రాజశేఖర్ రెడ్డి తన వాళ్ళ అందరినీ సంరక్షిస్తున్నాడు కదా, వాళ్ళు తప్పు చేసినా మనం కూడా సంరక్షిస్తే రాజశేఖర్ రెడ్డి అయిపోతాం అనుకున్నాడో ఏమో కర్మ. ఇప్పుడు నేను నలుగురిని రక్షించాలంటే నేను బలవంతుడై ఉండాలి. ప్రజాస్వామ్యంలో ప్రజా ఆమోదమే బలం, ప్రజల మద్దతే బలం. చంద్రబాబు నాయుడు సందిట్లో సడేమియాగా బీజేపీ మద్దతుతో గట్టెక్కి వచ్చినవాడు. అతడు తనను తన తప్పులకు తాను తనను రక్షించుకోవటమే కష్టం. ఇందులో అతను ఏదో పెద్ద మాఫియా లీడర్ లాగా ఫీల్ అయిపోయి తన మంత్రిమండలిలో కానీ తన పార్టీలో కానీ ఎవడు ఏ తప్పు చేసినా వెంటనే వెనకేసుకురావడం, అది ఒక పెద్ద పొరపాటు. ఇప్పుడు రాజశేఖర్ రెడ్డిలో ఎన్నో సుగుణాలు ఉన్నాయి, వాటిని కాపీ చేసి ఉండాల్సింది. చంద్రబాబు నాయుడు దేన్ని కాపీ చేసినాడరా అంటే, ఇప్పుడు మనం ఓపెన్గా మాట్లాడుకుందాం, రాజశేఖర్ రెడ్డి అందరినీ రక్షించాడు, అందరినీ కాపాడాడు. కానీ ఎంతమంది జగన్మోహన్ రెడ్డి వెనుక నిలబడ్డారు, ఆలోచించాలి. సరే అది ఒక పక్క, ఏదో పదేళ్ల పాటు రాజధాని మీద హక్కు అన్నారు, ఏదో బుద్ధి జ్ఞానంతో గుట్టుగా ఆడ కూర్చొని ఇదేంటప్పా. ఇప్పుడు అంతకు పూర్వము రోసయ్య పరిపాలన వదిలేద్దాం, ఎందుకంటే అది వచ్చి ఒక విధంగా స్టేటస్ కో లాంటిది. కానీ ఆ తర్వాత వచ్చినటువంటి ఆయన పేరేంది, పేరు కూడా గుర్తులే పాపం, అతను ఓవర్ యాక్షన్ అంతా చేసినాడు, యంత్రాంగం భ్రష్టు పట్టిపోయింది. గుట్టుగా ఒక రెండేళ్ళు రాజకీయాలంతా పక్కన పెట్టి ఏదో తనకు ఉంది అంటూ తను భావిస్తున్న తన భజన పొరులు చెప్పుకుంటున్న ఆ పరిపాలన దక్షతను ఉపయోగించి పరిపాలనను ఒక గాడిలో పెట్టుండొచ్చు. కానీ చంద్రబాబు నాయుడు చేసిన పని ఏంది, హైదరాబాదు తెలంగాణలో ఉంది, అక్కడి రాజకీయాల్లో వేలు పెట్టి నువ్వు నిజాయితీగా నీతితో ప్రజాస్వామ్యబద్ధంగా పోరాడు, నువ్వు ఎన్నికల్లో తలపడు, గెలుపోటములు వేరే కథ. కానీ అతనికి అది తన జీన్స్లో చేరిపోయింది, ఏది బ్యాక్యార్డ్ పాలిటిక్స్, ఆ విధంగా ఆడపోయి ఆ ఓటుకు పోట్లు ఇచ్చి తట్టాబుట్టా సర్దుకొని పారిపోయి వచ్చేసినాడు. సరే పోనీ, అది ఒక విధంగా మంచికే అనుకుందాం, ఎందుకంటే పదేళ్ల తర్వాతన్నా మనం షిఫ్ట్ అవ్వాల్సిందే కదా. సరే పోనీ, చెడ్డలో ఒక మేలు ఈ రాజధాని విషయం. రాజధాని విషయాన్నైనా నిజాయితీగా ప్రాక్టికల్గా దాన్ని ఏం చెప్తారు, లౌక్యంగా, ఏంది లౌక్యంగా, నేను రాజధాని లేపుతా అంటే
బడ్జెట్ ఎంత, 23 జిల్లాల బడ్జెట్ ఎంత, 13 జిల్లాల బడ్జెట్ ఎంత, లాజిక్ ఉండాలి. అది పోయ సరే. ఇప్పుడు ఈ అవినీతి అరాచకాలు అసలు కంట్రోల్ లేకుండా పోయింది, కంట్రోల్ లేకుండా పోయింది. సరే ఇప్పుడు మన మీద తప్పు లేదనుకోండి, మనము ఎవరితోనన్నా తలపడవచ్చు. చంద్రబాబు నాయుడు బొడ్డులో ఎంత కంపు ఉందంటే అంత కంపు ఉంది. ఈ అదేంటి ఈ ఎల్లో పత్రికలు, వీటిని ఏదో మాణిక్యం లాగా బొట్టు పైన పెట్టుకొని ఆ రోజుల్లో జయమాలిని డ్యాన్స్ చేస్తుంది, ఆ విధంగా డ్యాన్స్ చేసినాడు. ఇప్పుడు కేంద్రంలో నరేంద్ర మోదీ, అతను ఒక టైపు. చంద్రబాబు నాయుడు ఎన్ని అబద్ధాలు చెప్పుకున్నప్పటికీ అతను చెప్పిన అబద్ధాల్లో ఒకటే నిజం. అదేంటంటే నరేంద్ర మోడీ చంద్రబాబు నాయుడు శిష్యుడు. చంద్రబాబు నాయుడు ఎలాగైతే ఎన్టీ రామారావుకి వెన్నుపోటు పొడిచి పార్టీని కైవసం చేసుకున్నాడో, బాబు కన్నా క్రిమినల్ నరేంద్ర మోడీ. అద్వానీని ఏమి పదవి నుంచి తరంలే, పార్టీ నుంచి తరంలే. ఆ విధంగా అతను అదేంది తనను తలదన్నేవాడు ఇంకొకడు ఉంటాడంటారు కదా, ఆ విధంగా నరేంద్ర మోడీ. సరే ఇటు చూస్తే అన్ని తప్పుడు నిర్ణయాలు, అహంకారము, ఇక వైఎస్ఆర్సీపీలో నుంచి ఎమ్మెల్యేలను కొనుక్కోవడం, వాళ్ళకి మంత్రి పదవులు కట్టబెట్టడం, ఇక తన పుత్రరత్నం. ఇప్పుడు కొడుకు అనేవాడు ప్రయోజకుడైతే ఎవరన్నా మెచ్చుకుంటారు. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డిని అందరూ కూడా స్టార్టింగ్లో ఏదో బా వైఎస్ కొడుకు అని అనుకున్నాం. అతను సోనియాకి ఎదురు తిరగటం, ఇచ్చిన మాట నిలుపుకోవాలని ఓదార్పయాత్ర చేయటం, జైల్లో పెట్టినా దనకకుండా ఎదురొడ్డి నిలబడ్డాడు. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి అని ఒక వ్యక్తిత్వం వచ్చింది. ఇప్పుడు లోకేష్ బాబు, ఇప్పుడు అతను వర్త్ పర్సన్ అయితే అది వేరే కథ. అతను ఒక అదేం చెప్పేది బోలు వ్యక్తి, అతన్ని పట్టుకొని తెచ్చి జనాల మీద రుద్ది అది ఒక ప్రాధాన్యం. ఒకటి కాదు రెండు కాదు. సరే శాసనసభ, కనీసము శాసనసభలోనన్నా ఒక పెద్దరికం, ఏంది ఒక పెద్దరికం. ఇప్పుడు ఈ స్పెషల్ స్టేటస్, జగన్మోహన్ రెడ్డిని నువ్వు పోరాడబ్బా అని చెప్పి ఢిల్లీలో పోయి కూర్చొని ఏడ్చి చూడబ్బా ఈ మాదిరి పోరాటాలు విపరీతంగా ఉన్నాయి, ప్రభుత్వ యంత్రాంగం స్తంభించిపోయేలాగుంది, నన్ను ఎట్టన్నా గట్టెక్కిచ్చు, ఆ స్పెషల్ స్టేటస్ ఏదైనా ముఖాన కొట్టు అని చెప్పి అడుక్కుని తెచ్చుకొని ఉండొచ్చు. అది పోయా స్పెషల్ స్టేటస్ అంటే జైల్లో పెడతా. ఇది కర్ణుని చావుకున్నన్ని కారణాలు ఉన్నాయి. చేసుకున్నవాడికి చేసుకున్నంత మహదేవ. సరే నువ్వు ఏ రోజు కూడా సొంత బలంతో నెగ్గింది లేదు, ఎప్పుడు నెగ్గినా నువ్వు బీజేపీ అండతోనే గెలిచావు, అది నీకు తెలిసి ఉండాలి. కేవలం వార్తాపత్రికలు చదువుకునేటువంటి నాకు తెలిసినప్పుడు అసలైన వాడివి నువ్వు తెలిసి పెట్టుకొని ఉండాలి, మనకంత సీన్ లేదని. నువ్వు అన్ని విధాలుగా అన్ని తప్పులు చేసి తప్పక్కనే ఒకరోజు నేను ఉత్తమ పతివ్రతని బీజేపీని ఎదిరించి పోరాడతా, ఎవడ నమ్ముతాడు. ఇక ఈ పసుపు కుంకుమ, ఇది ఎలా ఉందంటే బస్సులో ఒక పిక్ ప్యాకెట్ క్యాష్ బ్యాక్ కొట్టేశాడు వేరే ఒక అతను, కొట్టేసి అతను లభో దిగో అంటా ఉంటే
అయ్యో అవునబ్బా దా ఈ 10 రూపాయలు పెట్టుకో, పోలీస్ స్టేషన్కి పోయి కంప్లైంట్ ఇయ్యి. అవును టిఫిన్ చేసావా లేదా, ఇంకా ఈ 10 రూపాయలు కూడా పెట్టుకో టిఫిన్ చేయాలన్నట్టుగా ఉంది. ఇప్పుడు నువ్వు అదే చెప్పలే, ఇష్టానుసారంగా వస్తామా సస్తామా, ఇస్తామా సస్తామా అనే చందాన ఇష్టానికి వాగ్దానాలు చేసి రైతు రుణమాఫీ అని వాళ్ళని ఆ వడ్డీల ఊబిలో తగిలించి ఈ డ్వాక్రా మహిళలు వీళ్ళ బతుకులు చెడిపి, ఇప్పుడు బ్యాంక్ రూల్స్ వేరు, బ్యాంకులో వచ్చి రీపేమెంట్ అనేది లేట్ అయితే మీ క్రెడిట్ స్కోర్ పడిపోతుంది, బ్లాక్ మార్క్ పెట్టేస్తారు. ఆ విధంగా చేసి ఎన్నికలకి 6 నెలలు ఉండేటప్పుడు నేను పసుపు కుంకుమ పెడతా, కాళ్ళకు పారాణి పెడతా, ఇవంతా బిడ్డలు కూడా నమ్మరు. కాలం మారిపోయింది, ఏదో చెప్తారు. అదేంది ఇప్పుడు ఎన్టీ రామారావుది అడవి రాముడు సూపర్ డూపర్ హిట్, కానీ ఈరోజు అదే సినిమా వేస్తే పోతుందా? పోదు. చంద్రబాబు నాయుడు రీల్కి ఇదివరకే రాజశేఖర్ రెడ్డి బిట్లుగా కట్ చేసి పారేసినాడు, మళ్ళీ నువ్వు ఏదో క్విక్ ఫిక్స్ పెట్టి అతికించుకొని వచ్చి అదే బొమ్మ చూపిస్తూ ఉంటావు. ముందు వెనక కూడా లేదు, ఏంది ముందు వెనక కూడా లేదు, మార్చడం కూడా లేదు, సేమ్ సీక్వెన్స్. ఎన్నికలకి 6 నెలల వరకు ప్రజల్ని రాచి రంపాన పెట్టడం, కేంద్రంలో ఉన్న పార్టీకి జంగ్చక్ జంగ్చక్ జంగ్చక్, చివరి దశలో వచ్చి నేను ఉత్తమ పతివ్రత అని సీన్ వేయటం. ఎన్నిసార్లు మోసపోతారు ప్రజలు? ఇప్పటికైనా చంద్రబాబు నాయుడు తన వయసుకు తగ్గిన మెచ్యూరిటీతో తను చేసిన తప్పులు దానిపైన ఒక వైట్ పేపర్ విడుదల చేసి ప్రజల దగ్గర బహిరంగ క్షమాపణ కోరి, నేను చేసిన తప్పులు ఇవి, వీటిని ఇలా సరిదిద్దుకోవచ్చు, కొత్త ప్రభుత్వం ఈ దిద్దుబాటు చర్యలకు పూనుకుంటే నా పూర్తి మద్దతు ఇస్తా అనే విధంగా మారాలి. మనిషి అనేవాడు మారాలి, మారకుంటే షెడ్డే. చూద్దాం. నమస్తే. చిత్తూరు నుండి మురుగేశ్వరరావు.